మనందరం ఇక్కడ సమావేశం అవడానికి ఉద్దేశాన్ని మన భరత్ ముందుగా మాట్లాడినప్పుడు చెప్పాడు. తర్వాత పెద్దలు మాట్లాడారు, మా సత్యుత్తమ్ గారు, అలాగే ధర్మశ్రీ కన్నబాబు గారు, నాయుడు గారు. మనం ఇంత వేగం ఈ రకంగా కూర్చొని మాట్లాడుకుంటాం అనుకోలే. నేనైతే ఎన్నికలయ్యి సరే ప్రజలొచ్చి మనల్ని ఈ ఎన్నికల్లో మనల్ని వచ్చి కొద్దిగా చిన్నచూపు చూశారు. తెలుగుదేశం పార్టీకి మరి అధికారం కట్టబెట్టారు. ఒకే కొన్నాళ్ళు సమయం ఇద్దాం వాళ్ళకి. వాళ్ళు ఏదో చెప్పారు కదా, చేస్తారు ఆ విషయాన్ని చేస్తారు, చూద్దాం ఎంతవరకు చేస్తారు ఏం చేస్తారో అని అనుకున్నాం. కానీ వాస్తవాలకి అయితే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని దగ్గర 40 సంవత్సరాలు పెట్టి చూస్తున్నాం కాబట్టి పార్టీ ఇండస్ట్రీని ఆ పరిస్థితి మారడం మాకు తెలుసు. చెప్పింది చేస్తాడో లేదో మాయా మోసం చేస్తాడో చేయడం అనే విషయం మాకు తెలుసు. అయినప్పుడు కూడా మనం వచ్చి ఆశ జీ పెడతామంటే ఆశ, తెరతామంటే వాళ్ళకి వచ్చి కొద్దిగా కొడతామంటే కొద్ది భయం. అలాగే ఆశకొచ్చి ఓటు వేస్తే ఓటు వేయచ్చు, ఆశకొచ్చి వచ్చి మళ్ళీ ఏమో మారేటో చూద్దామని ఆయన చెప్పిన మాటని చేయవచ్చు. మన నాయకుడైతే మన నాయకుడికి చంద్రబాబు నాయుడికి ఒక తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే దాన్ని బాగా కూర్చునిపోతారు, అది చేసిన వరకు ఆయన నిద్రపడదు, ఆయన ఇచ్చిన మాటను మాట్లాడడానికి ఒప్పుకోడు. జిమ్మిక్లు ఈ లాజిక్లు ఈ రాజకీయాలు వీటికి వాటికి కొద్దిగా ఆయన దూరం, ఇవన్నీ కూడా ఆయనకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ బెస్ట్ అన్నారు, అది ఈ జిమ్మిక్లు చేయడంలో కానీ లేకపోతే చెప్పింది చనిపోవడంలో కానీ లేదా మాట మార్చడంలో కానీ మరి ఈ కానీ ఈ చెప్పడంలో కానీ మళ్ళీ నాకు తప్పు అయిపోయింది చెప్పడంలో కానీ ఆయన చాలా శ్రద్ధాస్తుడైన. ఇది ఈ మాట నేను చెప్తుంది కాదు, చాలామంది పెద్దలు వచ్చి రాజకీయాల్లో కూడా చాలామంది పెద్దలు చెప్పారు ఈ విషయాలన్నీ కూడా. ఇది వాస్తవం ఇదంతా కూడా, ఎందుకంటే మనం చూసాం అనుభవించాం కూడా. మరి ఈ నేపథ్యంలో ఎప్పుడు కూడా అదే జరిగింది. సరే ఇవాళ నిన్న మొన్న అసెంబ్లీలో మాట్లాడినా కానీ లేదు ఈ సోషల్ మీడియాలో కానీ లేదు మాట్లాడినా కానీ వస్తున్నాయి ఏదో ప్రజలు వచ్చి అందరూ తెలుసు ఖాళీ అయిపోయింది ఖజానా 100 రూపాయలు ఉంది ఇక్కడేం లేదు అని చెప్పేసి అని మాటలు వస్తున్నాయి. అంతే కదా, అందుకే కదా జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఈ రాష్ట్రం వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు ఇవి, ఇంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నేను మరి ఇవాళ నేను డైరెక్ట్ ట్రాన్స్ఫర్ వచ్చి 800 కోట్ల రూపాయలు నేను ప్రజలతో వాళ్ళకి ఆర్థిక పరిస్థితి మెరుగుపోతాయని చేశాను. మనం ఎంతకంటే మరి చేయడానికి లేదు, నన్ను నమ్మండి నన్ను విశ్వసించండి చెప్పాడు. ఏం లేదు, నా సంపద సృష్టిని తెలుసు, నేను సృష్టిస్తాను సంపద అన్నాడు. ఆ క్యాబినెట్లో ఒక వ్యక్తి అంటాడు సంపద చెత్తం నుంచి సంపద సృష్టిస్తాడు, ఒక నుంచి చెత్తం పట్టుకొని చెత్తం పట్టు సృష్టిస్తాడు. ఓకే, ఇవాళ ఉదయం వస్తుంది కదా కన్నబాబు వచ్చి నాకు వీడియో పంపించాడు, ఆయన నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ సంపద సృష్టి మనిషి ఈ అన్న క్యాండిల్ పెడుతున్నారు కదా పెట్టడం మంచిదే సంతోషమే, హైదరాబాద్కి తినే భోజనం పెడతారా మంచిదే, దానికి వచ్చి జనం వచ్చి ప్రజలను వచ్చి డొనేషన్లు అడుగుతున్నారు. మా సంపద సృష్టించినప్పుడు మళ్ళీ మరి ఈ దానాలు ధర్మాలు ఇవన్నీ ఎందుకు? అయితే ఇక్కడ నుంచి ఎప్పటి నుంచి ఏంటంటే ప్రతి దానికి ప్రజలను వచ్చి మీరు ఇవ్వండి లేకపోతే చూస్తారు కానీ తెలుస్తున్నారు. మరి ఏంట్లో నువ్వు సిద్ధస్తుంది, మరి ఏంట్లో మీ ప్రతిభ? ఇప్పుడు ఏమైనా అన్నాం అనుకోండి, మనం చూసాం వీళ్ళకి కడుపు పంట వీళ్ళు ఓడిపోయారు అందుకే వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే అందుకనే మేము అనుకున్నామంటే సంక్రాంతి వరకు చూద్దాం ఆనిమన్ పీరియడ్ ఇద్దాం వాళ్ళకి తర్వాత మాట్లాడదాం, ఎందుకని తెలుసు మనకి వాస్తవంగా రాష్ట్రంలో పరిస్థితులు ఏంటో తెలుసు, ఏది చేయగలమో ఏది చేయలేమో తెలుసు, ప్రజలకు ఏది అనుగుణంగా మన కార్యక్రమాలు చేయాలో తెలుసు. అయినప్పటికీ మన పరిపాలన మనం చేస్తాం, ఎక్కడ చిన్న చిన్న పొరపాట్లో లేకపోతే ప్రజలు కోరుకున్న స్థాయికి పరిపాలనలో విధానంలో కొన్ని లోపాలను వచ్చి మనం మోటం చెందాం. సరే ఏవైతే లోపం ఉందో ఏవైతే ఉందో అది సరిదిద్దుకుంటాం, మళ్ళీ ముందుకు వస్తాం, మళ్ళీ కార్యక్రమాలు చేస్తాం, అందులో తేడా లేదు. కానీ మాయా మోసం దగ్గర నిన్న మాట ఇవాళ మాట రేపు మాట చెప్పమంటే మాత్రం మన పార్టీ మన నాయకుడు మనం చెప్పలేము, మన పార్టీ తత్వం అది. అందుకే
మరి ఇది అనుకోకుండా ఎన్నిక వచ్చాయి. మరి ఎన్నికల్లో మనం పోటీ చేయాలా వద్దా అనేది ఒక డిస్కషన్. మన నాయకులు వచ్చి అమృతతో మాట్లాడి మనం పోటీ చేయాలి. ఎందుకు పోటీ చేయాలంటే ప్రజాస్వామ్యంలో ఒక నాణ్యం ఉంది. ఇవాళ మనకున్న వచ్చి 858 ఓట్లు, 858 మొత్తం ఈ ఓటర్లు ఉన్నారు. 858లో 630 చిరిక 35 చిరికి వచ్చి వైఎస్ఆర్సీ పార్టీకి ఉన్నాయి. మిగతా 230 వచ్చి ఇవాళ దగ్గర 228 ఎన్నో టీడీపీకి ఉన్నాయి. 400 తేడా ఉన్నాయి. మరి ఉన్నప్పుడు మనం చెప్పేది బాగా చేద్దామండి అని అందరూ పెద్దలందరూ చెప్పారు. మనం పోటీ పెడుతున్నాం. ఎందుకు? మనకింత మెజారిటీ ఉంది కాబట్టి. ఒక లేదా 5% తక్కువ ఉన్నా లేదా 5% ఎక్కువ ఉన్నా పోన్లే అని చెప్పి మనం విడిచిపెట్టాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక నాణ్యత అది. ఇలాగే ఇంతకుముందు కూడా ఎన్నికలు జరిగాయి. అంతకుముందు కూడా అప్పుడు ఎంఎస్ మూర్తి మన చంద్రబాబు గారు ఇద్దరు గెలిచినప్పుడు అప్పుడు దగ్గర దగ్గర ఉంటే మేమే ఎందుకులేని మేము ఇచ్చేదానండి, ఎందుకు పోటీ చేయడం అని చెప్పి వాళ్ళకి 50 ఓట్లు ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎందుకు చేయాలని చెప్పి మనం మానేస్తాం. ఎందుకంటే మనుషులు ప్రలోభం పెట్టి మనుషులు వచ్చి ఏదో మన మార్కెట్లో లాగా చూస్తే అది చాలా తప్పది. ఆ నేపథ్యంలో ఆలోచన చేస్తే అది తప్పని చెప్పి మేము చెప్తామని ఈ ఎన్నికల్లో పోటీ పెడతాం. ఎందుకంటే చంద్రబాబు గారు అంటే ఆయన నైజము, తెలుగుదేశం పార్టీ తాలూకు నైజం, వారి పెద్దల తాలూకు ఆలోచన ఇది ప్రపంచం తెలియాలి. ఏ రకంగా ఈ పార్టీ ఉంటుందనేది ప్రపంచం తెలియాలని ఉద్దేశంతోనే ఎంత వేగంగా మళ్ళీ మనం ముందుకు వచ్చాం. వచ్చి ఇప్పటికే మనం వచ్చి చూడమన్నాం. మారుగా అక్కడ రెండు మీటింగ్ పెట్టాం. ఆ తర్వాత పెందుత్తు అయింది. నిన్న వచ్చి మేము నర్సీపట్నం, నర్సీపట్నం తర్వాత మళ్ళీ పైకిరాబాద్ అయింది, మళ్ళీ అనకాపల్లి వచ్చా. మనకి అక్కడ ఆయా నియోజకవర్గంలో మన గుర్తు మీద అంత ఏదైతే గెలిచారో ఎంపీడీసీలుగా, కౌన్సిలర్గా, లేదు డెప్యూటీసీలుగా, అందరూ ఎవరైతే మన ఎన్నికల్లో ఒకరు ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోతే వెళ్ళిపోయిన వెళ్ళిపోయారు, సరే వాళ్ళ గురించి పట్టించుకోవద్దు, అది వదిలేయండి. ఎవరైతే ఉన్నా అందరూ కూడా వచ్చి ఏకగ్రీవంగా అందరూ ఒకే మాట మీద పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి మాటకి, పెద్దల తాలూకు మాటకి మేము ఉంటామని చెప్పడం జరిగింది. ఇది ఇవాళ ఇంకో ఇక్కడికి వచ్చాం అనకాపల్లి. అనకాపల్లిలో సుమారు మనకి 38 ఓట్లు వరకు ఉన్నాయి. 38 అనకాపల్లి అనకాపల్లి మండలంలో వచ్చి 18, అదే గచ్చంకోడి మండలంలో వచ్చి 14, 3 కార్పొరేటర్లు, 2 జడ్పీటీసీలు, 2 జడ్పీటీసీలు ఇవన్నీ ఉన్నాయి. ఒకళ్ళు ఇద్దరు వెళ్ళిపోయినా ఇంకోసారి వాళ్ళ గురించి మనం పెద్దగా ఆలోచించలేదు, పట్టించలేదు. మనం మనకు ఎక్కడ మనం 38 ఉన్నాయి, 38 ఉన్నారు ఇక. అంటే ఇది కట్టుబాటు. ఓ మాట, ఓ నీతి, ఒక జగన్మోహన్ రెడ్డి గారి మాట ఆ గుర్తు మీద గెలిచాం, చదివి ఉందామని. రేపు వస్తాను ఇంకా ఏది అదని ఇదని అదని ప్రోగ్రాములు పెట్టి చేయడానికి. ఏదో వీక్మైన ఒకళ్ళు ఆరో ఉంటే ఉండొచ్చు. నేనైతే నమ్మకం ఉంటుందని కూడా నేనైతే అనుకోను. 100% ఉంటుంది. ఇవాళ మీకు మాట ఇస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరూ కూడా మా అందరం కూడా సరే గెలిపోవడం అనేవి వస్తుంటాయి. రాత్రి పగలు ఎలాగుంటుందో ఈ 5 సంవత్సరాలు ఇవాళ ఉండొచ్చు అధికారంలో. అధికారం ఉందని చెప్పిన విరగకపోతే ఇంకో 5 సంవత్సరాలు కదా, కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి. మళ్ళీ అధికారంలోకి మళ్ళీ మారుతుంటాయి. కాబట్టి అధికారం ఉన్నప్పుడు మన తాలూకు జాగ్రత్తలు, ఆ గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. ఉన్నే లేకపోయినా మన గౌరవం మనకు ఉండాలి. ఇవాళ మీ అందరికీ మాట ఇస్తుంది ఇవాళ పార్టీ. ఇక్కడ డెప్యూటీసీలు ఎవరైతే డెప్యూటీసీలోనో, ఎవరైతే కార్పొరేటర్లోనో, ఎవరైతే మన ఎంపీటీస్ ఉన్నారో, ఎవరైతే సర్పంచ్ ఉన్నారో, ఎవరైతే మన పార్టీ పెద్ద ఉన్నారో, ఈ పార్టీ ఎప్పుడు ఎలాగో మీ వెనకాల ఉంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాట. మీ గౌరవాన్ని కాపాడటమే మా పెద్దల తాలూకు విధి, మా పెద్దల తాలూకు మాట. ఎందుకంటే డబ్బు ముఖ్యం కాదు, మనిషికి గౌరవం ముఖ్యం.
మన ఆత్మబాన్ని ముఖ్యం. మీ ఆత్మబాన్ని బట్టి, మీ గౌరవం నిబట్టమే ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ పవన్ పార్టీ తాలూకా మాటగా మీ అందరికి ఇవాళ చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. దయచేసి ఆలోచించమని కోరుతున్నాం అందరినీ కూడా. ఏ రకంగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్దాం. 30 తారీఖు వరకు ఎన్నికలు ఉన్నాయి. ఇవాళ 20 తారీఖు, ఇంక 23 రోజులు ఉన్నాయి. ఎన్నో ప్రభులు, ఎంతో ఒత్తిళ్ళు, ఎన్నో ఇవన్నీ తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రయాసం మీద నమ్మకం లేదు, వాళ్ళకి విలువ మీద నమ్మకం లేదు. ఏదో విధంగా అని ఎన్నికల్లో గెలిపే అనే విధంగా వస్తారు. మాయలు, మాటలు, మోసాలు ఏదైతే సాధారణ ఎన్నికల్లో చెప్పారో, ఎన్నికైతే మర్నాడు ఏ విధంగా మాట మారుస్తున్నారో అలాగే మాట్లాడడానికి చూస్తారు. కాబట్టి దయచేసి అలాంటి వచ్చిన జోలికి మనం పోకుండా, మన వరకు మనందరం పెద్దలం కాబట్టి, మన గ్రామాల్లో మనం తలెత్తుకుని తిరుగుతూ మనం ఒక పెద్ద రకంగా ఉన్న వ్యక్తులం కాబట్టి మనందరం కూడా మనం దయచేసి దీని మీద మనం జగన్మోహన్ రెడ్డి గారి మాటని, పెద్దల తాలూకా మాటని గౌరవిస్తారని మిమ్మల్ని అందరినీ కోరడానికి ఇక్కడికి వచ్చారని మనం చేస్తూ, ఇవి ఉన్నాయి రోడ్ ఎన్ని పెట్టారో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20 ఉన్నాయి. ఇక్కడికేం పని ఉందో మనం ఎన్ని చెప్పుకున్నాయి, ఎన్ని అనుకున్నాయి. ఇగో వీళ్ళు 30 ఉన్నారు, ఇక్కడ ఎనమంది ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా ఊరికనే అది చూడటానికి వచ్చారు, అది తీసుకొచ్చి అని చెప్పారని చెప్తారు. ఆశ్చర్యపోవాల్సిన లేదు. నిన్న మొన్న నేను చూశాను, ఏమని ఏదో వాట్సాప్లో వచ్చింది, అరకు పాడేరు నుంచి అప్పుడే 60 మంది వచ్చి అప్పుడే క్యాంప్ పెట్టేశారు, అయిపోయింది కదా అని. పాప వాళ్ళందరూ జగన్మోహన్ చూడడానికి 114 మంది రాదు ఇవాళ వెళ్తే అప్పుడు పెట్టేశారు. ఎట్టింది నాకు అర్థం లేదు. ఇది బస్సు చూడడానికి వెళ్తే ఇవన్నీ ఇలా ఉంటాయి ఈ పరిస్థితి. అందుకు వీటి మీద మనం దృష్టి పెట్టద్దు, ఆడి పనులు చేసుకో. ఎందుకంటే పాప ఆడి వ్యాపారం గడవదు. ఇది ఏదో ఒకటి తప్ప ఉప్పు రాయకపోతే చేయకపోతే వాళ్ళు ఏదో మొప్పెడిపోతారు. ఆ వ్యాపారం అంది మన మన పని మంది. దీని మీదకి ఎక్కువ దృష్టి పెరకండి. ఇందులో వాస్తవం అలా ఎందుకు ఇప్పుడు మీరు చూసారు కదా మనం మాట్లాడే సచ్యుతం ఏం మాట్లాడింది, మన భరత్ ఇంట్రడక్షన్లో ఏం మాట్లాడాడు, మన ధర్మస్ ఏం మాట్లాడాడు, కర్మం ఏం మాట్లాడాడు, నాయుడు గారు ఏం మాట్లాడారంతా మీరు విన్నారు కదా. రేపు ఉదయం చూడండి ఎన్ని చదువులు పనులు అల్లేసి వాటి కామాలు పునఃస్టాపులు వాక్యాలు లేకుండా ఏ రకంగా పెడతారు. అందుకు ఆయనకి ఏంటంటే ఏదో ఆయన చెప్పిందే వాదం, ఆయన చెప్పిందే నిజం, ఈయన చెప్పిందే ఇది అని అనే వస్తాయి. కాబట్టి దయచేసి అవన్నీ పక్కన పడేసి ఏంటి మన పని మనం చేసుకుందాం. మనం ఒక మాట మీద ఉందాం, మన నాయకుడి మాట మీద మనం ఉందాం. రేపు రెండో పెద్దలు చెప్తారు మన రూమ్ లో, ఇప్పుడు మనందరి వారి కూర్చుందాం, కూర్చొని మనం మాట్లాడుకొని ఒక కార్యక్రమం రూపొందించుకుందాం. ముందుకొని నాయకుడిని మనం జగన్మోహన్ రెడ్డి గారిని కలుద్దామని అందరూ అంటున్నారు. మనం మన అభిప్రాయం తెలుసుకుని ఆ ప్రకారం చూసుకుని మన కార్యక్రమాలను రూపొందించుకుని మనం చేస్తూ ఆఖరిగా మీ తాలూకా గౌరవం కాపాడటమే, మీ తాలూకా విలువను కాపాడటమే, మీ ఆత్మబాన్ని కాపాడటమే మన పార్టీ నాయకత్వం తాలూకా బాధ్యత అని చెప్పి మరొకసారి మీ అందరికి మనం చేస్తూ సెలవు. థ్యాంక్ యూ.